ఈ లఘు చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినో కాదు. ఎక్కడున్నావు? కాఫీ షాప్లో. ఏం? నేను కలవాలి, రావచ్చా? రా. 5 మినిట్స్ సరేనా? బాయ్. కార్తీక్ నాతో మళ్ళీ ఏదో మాట్లాడాలంట. ఏమైంది? ఏమో. సరే అయితే నువ్వు మాట్లాడు, నేను వస్తాను. సరే. కార్తీక్ ప్రేమ అన్న పదానికి అర్థం తెలియని మొదటి వ్యక్తి. తన జీవితంలో ఎన్ని తెలుసుకున్నా ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేకపోయాడు. ప్రేమిస్తున్నా ప్రేమించా అని వినే మాట ఒకేలా ఉండే రెండు వేరువేరు అర్థాలు గల పదాలు. ఒక అబ్బాయి జీవితంలో ప్రేమిస్తున్నా అని చెప్పడం ఎంత కష్టమో అదే రకంగా ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయడం కూడా అమ్మాయి జీవితంలో అంతే కష్టం. ప్రేమ అన్న పదం జీవితంలో ఏదో ఒక అనుభూతిని మిగులుస్తుంది, అది తీపిదైనా చేదైనా. ఈ రోజుల్లో సంతోషం లేని జీవితం ఉందేమో కానీ ప్రేమ లేని జీవితం లేదు. నా జీవితంలో జరిగిన ప్రేమ గురించి చెప్పడానికి వాక్యాలు సరిపో, అది అనుభవించాల్సిందే. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు అదితి. అదితి, నేను ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? నేను ప్రేమిస్తున్నా. నాకు ఇదంతా ఇష్టం లేదు కార్తీక్. ఫస్ట్ రీజన్, ఐల్ కేర్ ఫర్ యూ లైక్ ఎ మదర్, ప్రొటెక్ట్ యూ లైక్ ఎ ఫాదర్, ఫైట్ ఫర్ యూ లైక్ ఎ ఫ్రెండ్, అండ్ ఆల్ ఐ నీడ్ ఈస్ ఎ సైన్ ఆఫ్ యువర్ యాక్సెప్టెన్స్. నాకు ఇలాంటి విషయాలంటే చాలా భయం కార్తీక్. భయం ఉంటే ప్రేమ ఉన్నట్టే కదా అదితి. అయినా ఇలా ఫోన్లో ఫీలింగ్స్ చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ధైర్యం ఉంటే లైవ్లో చెప్పు. ఎక్కడ కలుద్దాం? నియర్ బీచ్ వ్యూ పార్క్, టుమారో మార్నింగ్ 10 AM. షూర్, ఐల్ బి వెయిటింగ్. లేదు లేదు, కరెక్ట్ టైంకి వచ్చా. మరి నువ్వే నాకన్నా ముందే వచ్చా? చిన్న పని ఉండొచ్చా, ఇంకేదో కాదు. ఓహో, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. సరే ఇప్పుడు చెప్పు. ఐ ఆగాగు. ఏమైంది? ఐ లవ్ యూ. ఏంటి? మాట్లాడుకో. ఎలా ఒప్పుకున్నానో నాకే తెలీదు, నువ్వంటే ఇష్టమేమో అదే కారణం అనుకుంటున్నాను. ప్రేమిస్తున్నా అన్నావు, మజిలో వదిలేవు కదా. తీసుకున్న ప్రతి శ్వాస ఆకర్శ్వాస కోసం కాదు, అలానే ప్రేమించేది వదిలేయడానికి కాదు. అయినా ప్రేమ అనేది ఎడార్లో వర్షం లాంటిది, ఎప్పుడు కురుస్తుందో ఎవరూ చెప్పలేం. సో సో సో
సముద్రంలో సునామీ వచ్చినట్టు నా ప్రేమలో కూడా ఒక సునామీ వచ్చింది, కానీ సముద్రంలో సునామీ కన్నా ఎక్కువే. సునామీలో విరిగిపడ్డ పడవలాగా విరిగిన నా మనసు తన జ్ఞాపకాలతో ముగిసింది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు నాకు తెలుసు, కానీ నీతో మాట్లాడాలి. ఇంకేం మాట్లాడాలి? నేను చెప్పేది ఒకసారి విను. అవసరమా? నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమంటే అవసరం అనుకుంటారో ఏంటో తెలీదు. మనిషికి అవసరం వస్తే ఎంత పనైనా చేస్తారు, ఎలా అయినా సాధిస్తారు. ఈసారి కార్తిక్కి నాతో వచ్చిన అవసరం పేరు ప్రియా. ఒకసారి ఆగు, ఒకసారి వెనకాల తిరిగి చూడు. బాబుకి మళ్ళీ ఏం అవసరం ఉందో ఏంటో మరి, వెళ్ళు. నాకు హెల్ప్ చేసి పెడతావా? ఏం హెల్ప్? నేను రియాని ఇంకా మర్చిపోలేదు. తన్ని నన్ను కలపడం నువ్వే హెల్ప్ చేయాలి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాను, ఇంకో అమ్మాయి ప్రేమ నిప్పించలేనా? ఉన్నావా? ఉన్నా ఉన్నా. మరి ఆన్సర్ చెప్పు. తప్పకుండా చేస్తా. నాకు తెలుసు నువ్వు చేస్తావని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ లిమిటెడ్ టైం అయిపోయింది,
మన ప్రేమను అర్థం చేసుకునే లోపే కొత్త ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. అది వ్యక్తి మీదైనా వస్తువు మీదైనా. ప్రేమ సాధించడం గొప్ప అని ఒకప్పుడు చెప్పుకునేవారు, కానీ ఈ రోజుల్లో ప్రేమలో ఇంతకాలం ఉన్నా అని గర్వపడుతున్నారు. విడిపోవడానికి ప్రేమిస్తున్నట్టు కార్తీక్ కూడా రియా నుండి విడిపోయాడు. ఏంటి ఎప్పుడు చూసిన ఒకతనమే ఉంటావు, ఫ్రెండ్స్ ఎవరు ఊర్లో లేరా? మన గురించి మనం తెలుసుకోవడం మానేసాం, అందుకే నా గురించి నేను తెలుసుకుందా అని ఒకదాన్ని ఉంటున్నా. ఎప్పటికీ అర్థం కాదు అదితి, ఎందుకు వచ్చావు? అదే అలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ. ఏం చెప్పంటావు కార్తీక్? ఐ లవ్ యూ అదితి, ఐ రియలీ డూ, ట్రస్ట్ మీ. అయినా ఎప్పుడేంటి కార్తీక్, ఇంకా లవ్ ఏంటి? ఒక ఛాన్స్ అదితి ప్లీజ్. ఏం చెప్పమంటావు? సమాధానం చెప్పు. అసలు ప్రేమ అంటే ఏంటి కార్తీక్? ప్రేమ అంటే హా చెప్పు. లవ్ అంటే కలిసి తిరగడం, తోడు, నమ్మకం, ఇవన్నీ బుల్షెట్. లవ్ ఇస్ ఫన్ అంతే. లవ్ ఇస్ ఫన్ అనిపించే నీతో లవ్లో ఉండమంటావా? హా ఎందుకు ప్రతిసారి మౌనంగా ఉంటావు? అసలు ఏం ఆలోచిస్తారు మీ అమ్మాయిలు? మాట్లాడు కార్తీక్, నీలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. ఆహా, అయితే నువ్వే మాట్లాడు. ఇందాకేమన్నావు కార్తీక్? ఏం ఆలోచిస్తారనా? మేము ప్రతి సెకండ్ ఆలోచించేది మీ గురించే. అబ్బా నిజమా? విను అంతే మాట్లాడుకు. ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి గురించి ఆలోచించుకుని ఉంటారా మీరు? ఉండరు. అదే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ముందు ఇంకో అబ్బాయితో క్లోజ్గా మాట్లాడినా మీరు తట్టుకోలేరు. వాడు ఎలాంటాడో ఎవరికి తెలుసు, మా జాగ్రత్త మాది. మీకు తెలియని అబ్బాయితో మేము మాట్లాడితేనే మీరు తట్టుకోలేరు. అలాంటిది మీరు వేరే అమ్మాయిలతో క్లోజ్గా సెల్ఫీలు దిగితే మాకు ఎలా అనిపిస్తుంది కార్తీక్? తను మంచి అమ్మాయి. అదే మాట నేను ఒక అబ్బాయి గురించి అంటే? అదంతా అనవసరం. ఫస్ట్ నన్ను ప్రేమిస్తున్నా అన్నావు, చాలా సంతోషించాను. బ్రేకప్ అన్నావు, నేను బాధపెట్టడం ఎందుకని కనీసం కారణం కూడా అడగలేదు. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్నావు, నీ సంతోషం కోసం హెల్ప్ కూడా చేశావు. ఇప్పుడు తనతో బ్రేకప్, నాతో లవ్ అంటున్నావు, ఎలా నమ్మంటావు కార్తీక్? ఒక్క ఛాన్స్ అదితి. వద్దు కార్తీక్, ప్రేమన్న మాట చెప్పుకు. ప్రేమలో పడ్డం ఈజీ అయినా ఆ ప్రేమ నుండి విడిపోవడం ఏ అమ్మాయికి ఈజీ కాదు. ఎందుకు కాదు చెప్పు. ఒక అమ్మాయికి ఎలా అనిపిస్తుందో తెలుసా, చెప్తా విను. ఫస్ట్, ధనమే తనకు అసహ్యం వేస్తుంది, ఇలాంటి వాడిని ఎలా ప్రేమించానా అని. సెకండ్, బాధ వస్తుంది, జీవితాంతం అనుకున్నది మధ్యలోనే ముగిసినందుకు. థర్డ్, సూసైడ్ అనుకుని కొందరు, లేదా అమ్మ నాన్నల కోసం అని ఇంకొందరు ఆ గాయాల నుండి దూరమై తనని తాను యాక్సెప్ట్ చేసుకుని గడిపిస్తూ ఉంటారు. ఒక ఛాన్స్ అదితి, నేను మారాను, ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. కార్తీక్, నువ్వు చెప్పే మాటలకి నాకు నీ గురించి ఆలోచించడానికి కూడా ఆలోచన రావట్లేదు. అంటే ప్రేమించినంటావు అంతేనా? అలా ఎలా అడుగుతావు కార్తీక్? ఏమో నాకు తెలియదు. అయితే జీవితం మొత్తం నాతోనే ఉంటావా, ఆ నమ్మకం నాకు ఇవ్వగలవా? తెలీదు. అయినా మీరేమో సీతాదేవా ఏంటి, జీవితం మొత్తం రాముడితో ఉన్నట్టు మాతో ఉండడానికి, ప్రేమ ఒకటితో పెళ్ళింకోడుతో. ఒరే, రావణాసుడు సీతాదేవిని ఎత్తికెళ్ళి కనీసం చేయి కూడా వేయలేదు, అయినా ఆ రాముడు సీతాదేవిని అనుమానించాడు. కానీ తను అనుమానించిన రాముడి మీద తనకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తన పిల్లల్ని కూడా రాముడి మీద పగతో కాకుండా ప్రేమతో పెంచింది. ఏంటి, ప్రేమిస్తున్నప్పుడు కోపం ఉన్నా అనుమానం ఉన్నా మీతోనే ఉంటాం, అది మీకు తెలీదు. అదంతా కాదు, నీ ఆన్సర్ ఏంటో చెప్పు. ఒక మాట చెప్పు, నువ్వు చేసిన పని నేను చేస్తే నాతో ఇలానే మాట్లాడతావా? చూసావా, నువ్వేం చెప్పడం లేదు. లైట్ తీసుకో. ఏమైంది అదితి? నీకు మాట చెప్పనా, ఆడు జన్మలో మారడు, నీలాంటి అమ్మాయికి ఆడు అస్సలు కరెక్ట్ కాదు. నీ లైఫ్లో ఇంకో అబ్బాయి వచ్చినా రాపోయినా ఆడి గురించి బాధపడడం నీకు అస్సలు అవసరం లేదు.
ప్రేమిస్తున్నానని మన సమాధానం కోసం ఎదురుచూసే అబ్బాయిలు విడిపోయే క్షణం వచ్చినప్పుడు మన సమాధానం వినకుండానే విడిపోతున్నారు. ప్రేమంటే అవతల వాళ్ళ మీద హక్కు కాదు, అవతల వాళ్ళకిచ్చే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు ప్రేమించే హక్కు ఉండదు. అలా ప్రేమించి మనిషి మనసుతో ఆడుకోవద్దు.